అధ్యక్ష నోరు తెరిస్తే అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బాగా నేర్చుకున్నారు, బాగా ఆయన ట్యూషన్లు మీకు ఇచ్చారు. అయ్యా నేను చెప్పింది ఏంది, ఇదే అసెంబ్లీలో సాక్షిగా చేసుకొని నేను చెప్పింది ఏంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉందేమో చూసుకోండి, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడైనా ఉందేమో చూసుకోండి, అక్కడికి వెళ్ళండి, 30,000 ఎకరాలు కాకపోతే 100,000 ఎకరాలు తీసుకోండి, తీసుకొని సింగపూర్ కాకపోతే జపాన్ కట్టండి, జపాన్ కాకపోతే అమెరికా కట్టండి. ఎవరికీ అభ్యంతరాలు లేవు. అసెంబ్లీలో చెప్పాను, ఇవాళ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అదే మాట. కానీ బలవంతంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టం లేకపోయినా 3 పంటలు 4 పంటలు పండించే భూములు లాక్కోవడం ఎంత మటుకు ధర్మం అడుగుతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసేటప్పుడు మాత్రం నేను చెప్పింది ఏమిటి అని అంటే, ఇదే మంగళగిరిలోనే గవర్నమెంట్ భూమి 3,000 ఎకరాలు 2,000 ఎకరాలు ఉంది, ఆ భూమి తీసుకోండి, ఆ భూమిలో మీ ఇష్టం వచ్చిన బిల్డింగ్లు మీరు కట్టండి, ఆ తర్వాత మీరు రోడ్లు వేసేయండి, జోనింగ్ చేసేయండి, ఆ తర్వాత రైతులకి విడిచిపెట్టేసేయండి. రైతులు వ్యవసాయం చేస్తారో రియల్ ఎస్టేట్ చేస్తారో రైతులకే విడిచిపెట్టండి, కానీ మీరు రైతుల భూములను లాక్కొని బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళ భూములతో 100 రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఎంత పడుకుతారు.